ఇప్పుడు ఈ సినిమాలో పాటల ప్రస్థానంలో చివరి పాటకు వచ్చాం, అందెలరవం. ఇది నాకు నంది అవార్డు తీసుకొచ్చిన పాట. ఈ స్వర్ణకమలం చిత్రానికి చిత్రాన్ని సమప్ చేస్తూ పూర్తి చేస్తూ వచ్చినటువంటి పతాకస్థాయి పాట. ఈ పాటకున్న ప్రత్యేకత చెప్పడానికి ముందు, ఇంతకుముందు కొత్తగా రెక్కలు వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ట్రావెల్ కొత్తగా స్టార్ట్ అయింది ప్రయాణం. ఆ ప్రయాణంలో ఇష్టపడటం మొదలుపెట్టింది. ఇష్టపడడం మొదలుపెట్టిన తర్వాత ఈ పాటకు రెండు మూడు మజిలీలు ఉన్నాయి. దీన్ని గురించి ఆయన పడిన తపన విశ్వనాథ్ గారు నాకు వివరించిన తీరు, ఆ వివరించిన తీరులోనే ఏం పాట రాయాలి అన్నది ఒక అరూపంగా నా కళ్ళ ముందర కదిలింది. దానికి రూపం ఎలా ఇచ్చానని చెప్పట్లే. అది చెప్పడానికి ముందు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇదివరకు కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వర్ణకమలం తాలూకు చిత్రం తాలూకు ఇతివృత్తం బేసిక్గా ఏమిటి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రతి చిత్రంలోనూ ఆయనకు విభిన్నమైన ఇతివృత్తాన్ని ఇస్తారు. చేస్తున్న పని పట్ల లేదా ఎంచుకున్న అంశం పట్ల మనం ఇచ్చుకునేటువంటి మన దృక్కోణాన్ని బట్టి మనకి ఎలాంటి అనుభూతి, ఎలాంటి అనుభవం, ఎలాంటి ఫలితం కలుగుతాయి అని చెప్పడం స్థూలంగా ఈ సినిమా తాలూకు ఇతివృత్తంగా చెప్పుకుని దీన్ని నాట్యం రూపంలో చెప్పారని చెప్పుకుంటే, ఒక్కసారి మనం కథా విస్త ఈ కథ ఈ సినిమాని ఈ పాటల నేపథ్యంలో గనక ఈ కథని మరోసారి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని చూస్తే కథలో లోతు కానీ గాంభీర్యం కానీ ఎంత గొప్ప అంటే, ఇది కేవలం ఆ చిత్రానికి ఆ పాత్రలకి ఆ ఇతివృత్తానికి మాత్రమే కాదు మొత్తం మన అందరికీ వర్తిస్తుంది. ఎలాగంటే చేసే పని, ఎంచుకున్న మార్గం, ఈ రెండింటితో పాటు మనకి ఇవ్వబడిన విభూతి, భగవంతుడి చేత మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏది అది మనం గుర్తించడం. ఇక్కడే మనిషికి ఇతర జీవకోటికి సంబంధం ఉంది. ఈ అమ్మాయి ఆ పని ఇష్టపడటం మొదలుపెట్టిందని చెప్పాను కదా, ఇష్టపడడం దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇంకొక దశకి వెళ్ళింది. ఆ పనిలో మమేకం అవటం మొదలుపెట్టింది. ఇది నాకు డ్యాన్స్ వచ్చు, ఇవన్నీ విషయాలు మర్చిపోయింది. ఆ నృత్యం చేస్తుంటే ఒకనొక అలౌకిక స్థితికి వెళ్ళటం వెళ్ళింది. అది జరిగిన సందర్భాన్ని గురించి విశ్వనాథ్ గారు చెబుతూ, ఆ అమ్మాయిలో ఈ కొత్తగా రెక్కలు వచ్చిన తర్వాత క్రమంగా మార్పు వచ్చింది, ఈ మార్పు తర్వాత ఆ అమ్మాయికి అమెరికాకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది, వెళ్ళబోతుంది, ఇవన్నీ వెళ్ళబోతున్న ముందర ఇంకో ఫైనల్ రిహార్సల్ ఏదో చేసుకోబోతుంది, కావాలని తన అమ్మాయిని చేయి పట్టుకుని నడిపించుకుంటూ ఒక చోటు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ ఒక వేపుని తీసుకెళ్తుంటే ఆ గురుపూర్ణోత్సవం, ఆ గురుపూర్ణోత్సవంలో అమ్మాయి ఒకటి చూసింది. అక్కడ అనేక మంది నాట్యం నేర్చుకునే విద్యార్థులు వచ్చి తమ గురువుకి, తమ ఆచార్యుడికి పూజ చేసుకుంటున్నారు గురు పూజా ఉత్సవం సందర్భంగా నాట్య రూపంలో. ఎవరా గురువు అని అమ్మాయి చూస్తే, ఎవరైతే తన తండ్రిగా భావించి చులకన చేసి కళ్ళు కనపడవు లేదని తన ఆయనతో ఆటలు ఆడుకుని ఆఖరికి ఆయన సావుకి కారణమైందో ఆ తండ్రిని దేశంలో ఎక్కడక్కడ లేని వాళ్ళు ఒక గురువుగా భావించి పూజ చేసుకుని ఆ రోజు రోజంతటిని ఆయనకు అంకితం చేస్తుండగా ఆ అమ్మాయి హృదయంలో అనేకమైన భావాలు ఒకసారి ఉప్పల్లో ఉప్పింది. ఒక గిల్ట్, ఒక రకమైన తీవ్రమైన అపరాధ భావన, నా తండ్రి అయినంత మాత్రాన్ని ఈ వాల్యూ నేను ఇలా చూశానా, అసలు ఆయన కడుపున పుట్టడం ఎంత గొప్ప వాల్యూ, ఇవన్నీ ఆమె చెప్పలేని వ్యక్తపరచలేని భావాలు, ఒక రకమైన ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఉన్నప్పుడు అమ్మాయిని అలా చేయి పట్టుకున్నతో నడిపించుకెళ్ళాడు. ఇక్కడ నాకు విశ్వనాథ్ గారు ఈ పాటలోనే కాదు, దాదాపు చాలా పాటల్లో ఆయన పాటకు రావడానికి ముందర సన్నివేశాన్ని వర్ణించే సూక్ష్మమైన తీరు చూస్తే అలాంటి ఫీడ్బ్యాక్ వస్తే అద్భుతాలు రాయొచ్చు, అది అసహజమైన విషయం ఏమీ కాదు అని అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పారంటే, ఆ తండ్రిని ఆ నృత్యం అలా చూస్తూ ఒక మైమరపు స్థితిలో ఉన్న అమ్మాయిని అతను అలా తీసుకుని వెళ్ళాడు, ఆ అందెల్ని తీసుకుని వాటిని గంగలో పునీతం చేసి ఆ అమ్మాయికి ఇలా అందించాడు. ఆ అమ్మాయి ఆ అందెల మీద చేయి పెట్టగానే, ఆ గజ్జెల మీద చేయి పెట్టగానే జీవితంలో మొట్టమొదటిసారి గజ్జెల్ని తాకిన ఫీలింగ్, ఇన్నాళ్ళు అమ్మాయికి అదొక పుట్టుకతోనే వచ్చినంత ముందు చెప్పుకున్నాం, ఇదే ఫస్ట్ టైము అతి పవిత్రంగా ఎలాగ ముట్టుకుంది, శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వను తాకినట్టుగా పట్టుకుంది. ఒక్కసారి ఉళ్ళంతా జల్లు మన పులకలు లేకపోయినాయి.
ఆ తర్వాత అమ్మాయి ఒక తనకి తెలియని ఒక వివశత్వంలో పాదాలకి అందెలు కట్టుకుంది. అందెలు కట్టుకుని గంగయ తరంగితోత్తమంగతే నమశివాయ అంటూ ఒక ఒక శివుని ప్రార్థిస్తున్న ఒక స్తోత్రాన్ని ఒక వివశత్వంతో ఒక ధృతిలో ఆవర్తన చేసింది. శరీరం అలసిపోయింది, అలసిపోయేదాకా చేసింది. ఈ అమ్మాయిని అతను చూస్తున్నాడు, చేసి ఆగిపోయింది. ఆ అమ్మాయి అయితే ఆగింది, కానీ ఆ అమ్మాయికి ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. తాను అలసటతో ఆగింది భౌతికంగా, కానీ ఏంటో అమ్మాయికి తన పాదాలు ఇంకా నృత్యం చేస్తున్నట్టు, తన చేతులు ఇంకా అంగభంగములను వాటిని ముద్రలను పడుతున్నట్టు, తన ఊపిరి ఒక నర్తనలాగా గీతంలాగా వస్తున్నట్టు, తన ఆత్మ ఇంకా లయిస్తున్నట్టు లాస్యం చేస్తున్నట్టు ఒక భావనలో అమ్మాయి ఉంది. ఆ భావానికి అర్థం కనిపించట్లేదు అమ్మాయికి. నేను నిజంగా భౌతికంగా అయితే నాట్యం చేయట్లేదు, కానీ నా శరీరంలో నా ఉనికిలో అణు ఒక మహత్తరమైన నృత్య కళలో లీనమైపోయింది. ఒక నృత్యంగా మారిపోయాను నేను, ఇప్పుడు నేను కాదు ఒక నృత్యాన్ని అనే స్థితిలో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అమ్మాయికి లోపల ఒక విచిత్రమైన భావన కలిగింది. ఇంతవరకు ఆయన చెప్పారు ఇక్కడి నుంచి పాట రావాలని. అప్పుడు నాకు నేను వేసుకున్న ఒక చిక్కుముడి ఏంటంటే, ఆ వివసత్వానికి ఆ అమ్మాయి విస్మయంగా తన వివసత్వాన్ని తన ఒక విస్మయంతో గమనిస్తుంది. ఇదేంటి ఇదేంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ యాక్చువల్లీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, అది ఇన్ఎక్స్ప్లికబుల్ థింగ్. దాని అమ్మాయి లోపల మౌనంగా అనుకుంటుంది. అనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి తాలూకు ఆ విచిత్రమైనటువంటి స్థితిని పరికిస్తూ ఉన్నతను, నీ స్థితి ఇది సుమా అని వచ్చి చెప్పాడు. ఆ అమ్మాయి అతనితో ఏం చెప్పదా, అతను వచ్చి చెప్పాడు అమ్మాయికి. ఈ రెండు ఒకదానికొకటి కొరలేటివ్గా ఉండాలి. ఆ అమ్మాయి ఏదో ప్రశ్నిస్తున్నట్టు, దానికి ఇస్తున్న సమాధానం ఇతను ఇస్తున్నట్టు. నిజానికి ఆ అమ్మాయి ఏం పలకట్లేదు, ఇతను స్వతంత్రంగా ఏదో అంటున్నాడు. పాట మొత్తం ఇలా నడిపించాను అంటే ఆ అమ్మాయి లోపల నిశ్శబ్దంగా ఏదో అనుకుంటుంది, అనుకుంటున్న దానికి ఇతను పైన ఏదో అంటున్నాడు. ఇప్పుడు ఆ పాటని ఆడభాగం స్త్రీ పాడే భాగాన్ని తీసుకుని అతను పాడే భాగాన్ని వదిలేసేస్తే అదొక పాట స్వతంత్రంగా నడుస్తుంది. ఆ అమ్మాయి భాగాన్ని తీసి అతని భాగాన్ని మాత్రమే స్వయం విడిగా తీసుకుంటే అదొక పాటగా నడుస్తుంది. ఈ పాటని దాన్ని సంకల్పించి రాసినప్పుడు ఆ అమ్మాయి విస్మయం ఏమిటి అని ఆలోచించి రాశాను. నేను ఆగిపోయినప్పటికీ కూడా నా శరీరంలోని ఈ కదలికని నా ఆత్మ గుర్తిస్తుంది. ఇప్పుడు కదులుతున్న అందెల రవము అది పదాలది కాదు, పాదాలది కాదు, అందెల రవం ఇది పదములదా. నేను ఒక దాన్ని నేను ఏదైనా అనుకునేటప్పుడు చూను అనుకుంటాను, అది ఏ చూను అనుకున్నావు అని మామూలుగా విశ్వనాథ్ గారు అడుగుతారు, ఇళ్ళారాజు గారు కూడా అడుగుతారు. బట్ నాకున్న చిన్న పరిధిలో, నేను సంగీతం అని కాదు, నాకున్న చిన్న పరిధిలో నేను ఆ భావాన్ని అనుకున్నాను. దాన్ని బట్టి ఆయన ట్యూన్ చేశారు. అందెల రవమిది పదములదా, అంబరమంటిన యదసడిదా, అమృతగానమిది పెదవులదా, అమితానందపు యదసడిదా, అంబరమంటిన హృదయముదా, అమితానంద పెదసడిదా. ఈ పైకి అంటలేదు ఆ అమ్మాయి అనుకోండి. నా పాట వస్తోంది ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి రావట్లేదు. నేను ఒక రకమైన ఆవర్తనం చేసి 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 ఫిజికల్గా అలసిపోయి నిలబడి ఉండిపోయా, కానీ నా శరీరం కదలిక లేకుండా లేదు. అక్కడ మోగుతున్న అందెలరావు మీది పెదవులదా, అందెలరావు మీది పదములదా, అంబరమంటిన హృదయముదా, అమ్మాయికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. దానికి అతను ఆ అమ్మాయిని అలా చూస్తూ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, నీ ఇష్టం మొదలైన తర్వాత నీ సాధన అమెరికాలో ప్రదర్శన కోసం దేనికోసమో సాగట్లేదు. అసలు ఫస్ట్ టైం నువ్వు టేస్ట్ చేసేవు నీకు ఇవ్వబడినటువంటి విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమైంది. అది నీకు మాత్రమే స్పెషల్గా ఎంపిక చేయబడి ఇవ్వబడ్డ విభూతి ఏమిటో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయటం మొదలుపెట్టావు. ఎక్స్పీరియన్స్ చేసి మొదలెట్టిన తర్వాత నువ్వు దానిలో లీనమైపోయావు. ఇప్పుడు నువ్వు నాట్యము రెండు వేరే వేరే విషయాలు కాదు. అలా గనక సాగినట్లయితే సాగిన సాధన సార్థకమందగా యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమే మృగు కదా. అలా అందుకంత ఆశ్చర్యపోతావు నువ్వు? నువ్వు చేసిన సాధన సామాన్యమైందా? అది సార్థకమైన సాధన చేసావు. సాగిన సాధన సార్థకమందగా యోగ బలముగా యాగ ఫలముగా. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు ఒక కెమెరామెన్వా, ఒక లైట్మెన్వా, ఒక ఎడిటర్వా, ఒక ఉద్యోగివా, లేకపోతే ఏదైనా ఒక దినసరి కూలీవా, ఇలా ప్రతి రంగంలోనూ ప్రతి చిన్న పనిలోనూ కూడా అప్పుడు అది
అదే యాగం అవుతుంది, జీవితమే ఒక యాగవాటికి అయిపోతుంది, అదే యోగ సాధన అవుతుంది. వేరే చెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని ముక్కు మూసుకొని గడ్డలు పెంచుకో అక్కర్లేదు అనే ఒక జనరల్ కాన్సెప్ట్, జీవితం తాలూకు పతాక స్థాయిని, పరాకాష్ఠని ఈ సినిమాలో ఆ పాత్ర ద్వారా విశ్వనాథ్ గారు చెప్పారని చెప్పడం నా ఉద్దేశం. నువ్వు ఎంత చిన్న పని చేస్తున్నావు, రిక్షా లాగుతో కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, నీ శరీరం ఎంత, ఆ బక్క దేహం ఎంత, దానికి వచ్చే కిరాయి ఎంత, అక్కడ కూర్చున్న వాళ్ళ బరువు ఎంత, నువ్వు అప్పకిస్తున్నప్పుడు ఒక్కసారి ప్రైడ్ ఫీల్ అవ్వు. ఇది ఈ మాత్రం దూరం నడవలేక వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు, వాళ్ళని నేను ఈ ఈ వ్యతిరేక దిశగా ఈ అపేక్షిస్తూ వాళ్ళని గట్టు చేరుస్తున్నానని గర్వం ఫీల్ అవును. ఏ రోజైతే మన పనులన్నీ కూడా ఆదాయంతో జీవితపు స్థాయితోటి పోలుస్తున్నామో ఎక్కువ తక్కువలు అవి వస్తున్నాయి. వాడు తక్కువ ఆదాయంతో తక్కువ తిండి తింటూ తక్కువ రకం బట్టలు కట్టుకున్నంత మాత్రాన్ని వాడిని మనం కించపరుస్తున్నాం. ఒక జీతానికి పనిచేసే నువ్వు ఒక ఆడి కారు, ఒక బిఎండబ్ల్యూ, ఒక రోల్స్ రాయల్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ చాలా స్టైల్గా దిగుతావు. అదే కారుని ఒక డ్రైవర్ కానీ డ్రైవ్ చేస్తుంటే వెనకాల సీట్లో కూర్చుంటే వాడు పక్కన కూడా కూర్చోవు. వాడికి తలుపు తీయాలి, ఒక యూనిఫామ్ వేసుకోవాలి, నీకు శాల్యూట్ కొట్టాలి, వాడిని చులకనగా చూడాలి, వాడిని డ్రైవర్ అని పిలవాలి. ఇదంతా దేనికి అంటే కేవలం వాడికి తక్కువ జీతం తక్కువ స్థాయిలో బతుకుతున్నాడు కాబట్టి. కానీ అదే డ్రైవరు నువ్వు వెనకాల సీట్లో కూర్చున్నప్పుడు, నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు కంట డ్రైవర్ నడుపుతుండగా వెనకాల కూర్చోటం ఎక్కువ ప్రమాదకరమైన స్థితి. నీ ప్రాణాన్ని వాడి చేతుల్లో పెట్టాడు, నీ ప్రాణానికి వాడు సారథి అవుతున్నాడు, నీ ప్రాణాన్ని సురక్షితంగా తీరం చేస్తున్నాడు. నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు కానీ నీ ప్రాణానికి ఆ క్షణంలో హామీ ఇస్తున్నది వాడు, వాడు డ్రైవర్ కాదు, ఆ సాక్షాత్తు దైవంతో సమానం. వాడికి ఆ గౌరవం నువ్వు ఇస్తున్నావా? అంతేకాదు ఆ గౌరవాన్ని పొందే విధంగా తన డ్రైవింగ్ను భావిస్తున్నాడా అని డ్రైవర్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాడికి ఆ డ్రైవింగ్ పట్ల, ఆ డ్రైవింగ్ పట్ల ఆ మమకారం, ఆ గర్వం కలిగిన వాడు షుమాకర్ అవుతాడు. వాడు అనారోగ్యం వచ్చి కోమాలోకి వెళితే రోజూ పేపర్లో చదువుతాం వాడు చేసిన పని నెంబర్ వన్ రేస్లో కారు నడపటమే. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతూ, సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమయం రోగు కదా. ఈ పాట తాలకు ఎక్స్టెన్షన్ ఎట్లా ఇచ్చానంటే, నాట్యంలో రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి తాండవము, రెండు లాస్యం. లాస్యం అంటే అమ్మవారు చేసే నృత్యం, దాన్ని భారతీయ వృత్తము కైశికీ వృత్తము అంటున్నాం. ఆరభటి వృత్తంలో శివుడు చేసేటువంటి నృత్యం తాండవం. దీన్ని రెండు కూడా, ఇది అర్ధనారీశ్వరం, రెండు ఒకే నాణ్యానికి రెండు భాగాలు. నువ్వు ఎలా మారాలి నాట్యం చేసేటప్పుడు, ఇప్పుడు నువ్వు ఎలా మారావో అలా మారాలి. నువ్వు ఎలా మారావో నీకు తెలుసా? నువ్వు నాట్యం చేస్తున్నప్పుడు నీ మువ్వలు మువ్వలు కావవి, ఉరుముల సవ్వడులైనవి. ఇన్నాళ్ళు కేవలం లోహంతో చేసినటువంటి డ్యాన్స్ చేయడానికి ఉపకరించిన ఉపకరణాలు అయినటువంటి మువ్వలు ఇప్పుడు ఆకాశంలో వర్షం వస్తున్నప్పుడు మోగుతున్నటువంటి ఉరుముల సవ్వడులైనవి. మువ్వలు ఉరుముల సవ్వడులై ఇప్పుడు నీ శరీరంలో ఇంతకుముందు దాకా చాలా ఆర్టిస్టిక్గా, క్రాఫ్ట్మెన్షిప్గా అద్భుతంగా నీ చాలా వంపులు తిరుగుతున్నాయే, అవి కేవలం నీ శరీరపు వంపులు కానీ కదలికలు కానీ ఒక ఎక్సర్సైజ్ కానీ కాదు, ఆ మెలికలు మెరుపుల మెలకువలైనవి. ఆ మేఘంలో మేలుకున్న మెరుపులు ఎలాగ ఉన్నాయో నీ ఒంట్లో మెలికలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నువ్వు అలా అయ్యావు. మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరపుల మెలకువలై నీ మొత్తం శరీరం అంతా కూడా ఆనందం అనేటువంటి వర్షాన్ని కురిసే మేఘమైపోయింది. మేను హర్షావర్ష మేఘమై వేణి విసురు వాయువేగమై నీ తలకు జడ ఆ వేగంలో దొరుకుతుంటే ఆ జడ ఏమైపోయిందంటే ఒక నీ వేగానికి కదులుతున్నటువంటి గాలి అయింది. మేను హర్షవర్ష మేఘమై హావభావం వేణి విసురు వాయువేగమై అంగభంగిమలు గంగ పొంగులై ఆ మహాపర్వతం నుంచి గంగోత్రి నుంచి కాశీదాకా ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు రకరకాల భంగిమల్లో ఆ గంగ భంగులు ఎలా ఉన్నాయో నీ ప్రతి ముద్ర, నీ ప్రతి అంగభంగిమ కూడా ఒక గంగాధరకు పొంగుల్లాగా కనిపిస్తున్నాయి. హావభావములు నింగి రంగులై ఆ నవ్వు దగ్గర నుంచి, హాసం దగ్గర నుంచి, ఆ క్రోధం దగ్గర నుంచి ఆ చూపులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆకాశ ఆ వర్షా సమయంలో ఆకాశం ఎన్నిసార్లు ఎన్ని రంగులు మార్చుకుంటుందో అన్ని రంగులుగా మారాయి.
అలా మారడం వలన టోటల్గా వర్ష ఋతువులోని ప్రకృతిలా నువ్వు మారావు. తొలకరి వర్షంలోని ప్రకృతిలా మారావు. నీ ఉనికి తొలకరి ఋతువులోని ప్రకృతిలా మారింది. అలా మారుతున్నప్పుడు రసచరులు జాలు వారేలాగా లాస్యం జరుగుతోంది. నీ నాట్యం నువ్వు అమ్మవారివి. ఇప్పుడు నువ్వు ప్రకృతివి, నువ్వు అమ్మవారివి. ఏమిటి రుజువు అంటే, ఇలా గనక నువ్వు నృత్యం చేస్తే గనక అప్పుడు జంగమమై జడమాడదా. జడము జంగుడు జంగమము రెండు శివుడికే పేర్లు. జడము అంటే స్థిరంగా ఒక చోట కూర్చొని కదలకుండా ఉండేవాడు, జంగముడు అంటే నిరంతరం చేరించేవాడు. రెండు పేర్లు శివుడికే ఉన్నాయి. సో ఒక చూరు నుంచి ఇలా ఆ వర్షం కనుక పడుతుంటే ఆ రెయిన్ ఫిల్మ్లో నుంచి యువతలేపు చూస్తుంటే ఒక కండ కూడా కదిలినట్టు కనిపిస్తుంటుంది. నువ్వు ఒక ప్రకృతిలాగా మారిపోయి లాస్యం చేస్తూ ఉంటే ఆ రసజరులకి పర్వతం కూడా కదులుతుంది, కొండ కూడా. జంగముడైనటువంటి శివుడు కూడా, జడుడైన శివుడు కూడా జంగమంలాగా ఆడతాడు సుమా. జంగమమై జడమాడదా. ఎలాగా అలా కదులుతున్నప్పుడు నువ్వు ఆ కొండల మీద నుంచి జలపాతం పడుతున్నప్పుడు ఆ జలపాతం అనేటువంటి నర్తకి తాలూకు నృత్యానికి అనుగుణంగా కొండ నాట్యం చేస్తుందా అనిపించేటట్టుగా స్థిరుడైనటువంటి శివుడు లేచి నాట్యం ఆడుతున్నాడు, జంగముడవుతున్నాడు అన్నట్టుగా జలపాత గీతముల తోడుగా జంగమమై జడమాడదా. అప్పుడు నిన్నటిదాకా, ఇప్పుడు ఆషాఢ మాసం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, నిన్నటిదాకా గ్రీష్మాతపంతో నల్లగా ఉన్న కొండ బండలన్నీ తొలిచినుకు పడగానే పులకరించి పచ్చ 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 మొలకలు చేరి ఒక్క రోజులో పర్వతాలన్నీ కూడా పచ్చగా మారిపోతాయి. పార్వతి అంటే పర్వతరాజు కూతురు, పార్వతి అంటే ప్రకృతిదేవి. అప్పుడు నువ్వేమవుతావు, ఏమిటవుతావంటే పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెలరావు మెలిసావు. ఇంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యం జరుగుతుంది. నీ శరీరం ప్రకృతి అయిపోతుంది. నీ శరీరం ప్రకృతి అయిపోయి ఆటోమేటిక్గా నువ్వు పార్వతీదేవి అయిపోతావు. ఇది కేవలం ఒక కళా ప్రదర్శన, ఒక వేదిక, ఒక రసజ్ఞులు, ఒక చప్పట్లు, తద్వారా వచ్చే కీర్తి, తద్వారా వచ్చే ధనం, వీటన్నిటినీ దాటిపోయి నువ్వు అందులోకి వెళ్ళిపోతే, నువ్వే గనక లాస్యమైపోతే, రసచరులు జాలు వారే లాస్యం కనుక నువ్వు అయిపోతే నువ్వు సహజంగానే పార్వతీదేవి అయిపోతావు, ప్రకృతి అయిపోతావు. ఇలాగే నీ జీవితంలో ఇవ్వబడిన ప్రతి ఉపకరణము, ప్రతి పని, ప్రతి చేతన, ప్రతి అడుగు కూడా ఆ సార్థకం అయ్యేటట్టుగా, ప్రకృతి అయ్యేటట్టుగా, జీవితాన్ని శాసించగలిగే ప్రకృతి అయ్యేటట్టుగా నువ్వు అవుతావు అని చెప్పడం మొదటి చరణం అయితే, దాని తర్వాత అప్పుడు నీ మనసును అదుపులో ఎలా తీసుకురావటం. నీకు ఇవ్వబడ్డ ఇంద్రియాలు అనేవి నయన తేజమే నకారమై, మనో నిశ్చయం మకారమై, వాంఛితార్థమే వకారమై, శ్వాస చలనమే శికారమై, యోచన సకలము యకారమై, భావమే భవునకు భావ్యం కాగా. ఇప్పుడు నీకు మామూలు కరచరణాలను అనుకుంటున్నావు. ఈ కరచరణాలన్నిటికీ కూడా పంచాక్షరిని కనుక నువ్వు అప్లై చేస్తే ఇది కేవలం ఒక తోలితిత్తులో కుదురుతున్న గాలి కాకుండా ఈ శ్వాసచలనం శికారం అవుతుంది. నా చూపు కేవలం వస్తువులను గుర్తించేటువంటి ఒక లెన్స్ మాత్రమే అవ్వకుండా నయన తేజం నకారం అవుతుంది. నా మనసు ఏది నిశ్చయిస్తుందో అది కేవలం ఐహికమైన కోరికలు కాకుండా మనోనిశ్చయం మకారం అవుతుంది. నేను కోరేది, వాంఛించేది, వాంఛితార్థం వకారం అవుతుంది. నా యోచన నిరంతరం యకారం అవుతుంది అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నిట్ట నిరువున నీ ప్రాణం అంతా కలిపి పంచాక్షరి అయిపోతుంది. నువ్వు గనక అలా పంచాక్షరి అయిపోతే నీ భావ నిరతము భావము భవునకు భావ్యము కాగా, భరతమే నిరతము భాగ్యము కాగా. భరతము అంటే భరత వేదం అంటే నాట్యం. నీ జీవితం కదలిక మొత్తం కూడా నువ్వు నాట్యంలాగా భావించినట్లయితే తుహినగిరులు కరిగేలా తాండవమాడే వేళ, ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయోహో ప్రదక్షిణ విధి. నేను ఎటువైపు నడుస్తుంటే నా పాదాలు చేస్తున్నది శివా నీ ప్రదక్షిణమే అని అనుకోగలిగితే, నేను సినిమాహాలకి నడుస్తున్నా, ఇంకెక్కడికి నడుస్తున్నా, ఈ జీవితంలో నువ్వు కాని చోటు, నువ్వు లేని చోటు ఏమీ లేదు, నా పదాలు వేసిన ప్రతి చోట నీకు ప్రదక్షిణ వేసేవా అని నువ్వు అనుకోగలిగినట్లయితే అప్పుడు నిన్ను నడక తాండవం అవుతుంది. ఆ తాండవానికి హిమాలయాలు కరుగుతాయి. తుహనగిరులు కరిగేలా తాండవం ఆడేవేళ ప్రాణపంచకం పంచాక్షరమైపోతుంది. ప్రాణపంచకమే పంచాక్షరమై పరమపదాన్ని ప్రకటిస్తుంది. నీ జీవితం ఇహంలో ఉండగానే, సావు పట్టుకల మధ్య ఉండగానే పరమపద ఒక పరమార్థ స్థితికి చేరుకుంటుంది.
అది ఏ పనిలోనైనా దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఎలా భాషిస్తావంటే, నువ్వు చూస్తున్న ఈ మహాంతరిక్షం మహావిశ్వం ఏదైతే ఉన్నదో, ఆ మహావిశ్వంలోని ఖగోళాలన్నీ కేవలం నీ కాలికి చుట్టుకున్నటువంటి పద కింకిణులవిపై పది దిక్కులలోనూ ధూర్జటి ఆర్భటి, ఆ ధూర్జటి తాలూకు ఆర్భటి తాండవం అవుతుంది. ఒక్కసారిగా నువ్వు ఈ ప్రపంచానికి సంకేతమైన ప్రకృతిగాను, ఆ సంకేతం వెనకాల, ఆ ప్రకృతి వెనకాల ఉన్న భావన అయినటువంటి పరమేశ్వరుడు కానీ మారిపోతావు. ఏ పనైనా చెయ్యి, ఎక్కడికైనా వెళ్ళు, జీవితంలో ఏదైనా చెయ్యి, మనిషివే అని గుర్తుపెట్టుకో. ఈ మనిషి తనం మాధవత్వానికి ఒక్క మెట్టి యువతల అని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటే ఉత్తర క్షణంలోనే ఈశ్వరుడు అనే మాట అహం బ్రహ్మాస్మి అన్న, శివోహం అన్న ఇదే అర్థం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే యోగ సాధన ఏది, యాగ ఫలం ఏది అంటే, నీ జీవితం, నీ ఉనికి ప్రతి క్షణం, నీ మెలకువ ప్రతి క్షణం యాగవేదికలాగా జ్వలిస్తూ ఉండాలి. నీ జీవితంలో చేసే ప్రతి లిప్త, లేవటం దగ్గర నుంచి నిద్రించడం వరకు ప్రతి క్షణం ఒక యోగ సాధనగా జరగాలి. అదేదో ఒక గంట కూర్చుని ఊపిరి ఎగిరేసి చేసేది కాదు, అదే యోగ సాధన అనుకుంటే. ఏ పని చేయి, గుమాస్తా కొట్లో పద్దులు రాయి, గొప్ప కవివై కవిత్వమే రాయక్కర్లేదు, కాళిదాసుకు అవ్వక్కర్లేదు, కన్నయ్యవైనా సరే నీకు ఈ యోగ సాధన సిద్ధిస్తుంది, బ్రతుకు ప్రణవమై పూర్తవుతుంది. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.